సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయ కలిగిన మా దేవ సర్వ సృష్టికి ఆధారభూతుడ మహోన్నతుడ మహాగణుడ మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా మీ మాటలు విత్తడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తేసు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్. ప్రియులరా, వాక్యము అనేది మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి ఇవ్వబడింది. ఈ వాక్యము నీ పాదములకు దీపము నీ త్రోవకు వెలుగు అన్నాడు. అలాగే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము అన్నాడు. ఆత్మను రక్షించే శక్తి దేనికుందట? వాక్యానికే ఉంది. సో అలాంటి గొప్పదైన వాక్యాన్ని మనం గౌరవించాలి, ప్రేమించాలి, ఒక ఔషధం మాదిరిగా స్వీకరించాలి. అంటే రోగం తగ్గించే శక్తి ఔషధానికి ఎలా అయితే ఉందో, మన ఆత్మను నిత్య జీవానికి నడిపించగలిగే శక్తి దేనికుంది? వాక్యానికి ఉంది. కాబట్టి వాక్యాన్ని మనం ఎంత ప్రేమిస్తే అంత ఆశీర్వాదం, ఎంత ప్రేమిస్తే అంత దీవెన, ఎంత ప్రేమిస్తే అంత ఉన్నతమైన స్థితిలోనికి మనం నడిపించబడతాం. వాక్యము అనగా జ్ఞానము, జ్ఞానం అనగా యేసుక్రీస్తు. ఆ వాక్యము ఎవరైతే వాక్యాన్ని ఘనపరుస్తారో వాక్యం వారిని ఘనపరుస్తుంది. నీ తలకు అందమైన మాలిక కడుతోంది, నిన్ను నీతి మార్గాలలో నడిపిస్తోంది, ఉన్నత శిఖరాల మీద నిలబెడుతోంది, చివరికి అన్నిటికంటే గొప్పదైన నిత్య జీవానికి నేను వారసునిగా వారసురాలిగా చేస్తుంది. అలాంటి వాక్యాన్ని అడ్డుకునే విధంగా లేదా వాక్యానికి అడ్డుపడే విధంగా ఒకవేళ ఎవరి జీవితమైనా ఉంటే, ఇప్పటి వరకు మనం ఎంత గొప్పగా అయితే చెప్పుకున్నామో అంత శాపగ్రస్తమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్తారు. అర్థమవుతుందా? వాక్యాన్ని కలిపి చెరపటాన్ని మహాభయంకరమైన పాపంగా దేవుడు అభివర్ణించారు. ఎందుకంటే మందును కల్తీ చేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఎలా రియాక్ట్ అవుతాం? చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాం. మన పిల్లలంటే మనకు చాలా ప్రేమ, ప్రాణం. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ మందులు రాసిచ్చాడు అనుకోని, చీటి మీద చీటి తీసుకుని మందుల షాప్కి వెళ్ళిపోయి వెంటనే మందులు తీసుకుని బాబుకు వేసేస్తాం లేదా పాపకు వేసేస్తాం తప్ప అది ఏంటని కూడా ఆలోచించాం. ఎందుకంటే డాక్టర్ మీద ఉన్నటువంటి నమ్మకం కదా. అదే డాక్టర్ మనకి నకిలీ మందులు ఇచ్చాడు, దానివల్ల పాప ఆరోగ్యం కానీ బాబు ఆరోగ్యం కానీ మరింత క్షీణించింది అని మనకు అనిపిస్తే, మనకు తెలిస్తే, అది రుజువు అయితే మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఆ తర్వాత చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాం, తట్టుకోలేము. ఎందుకంటే మనకంటే కూడా మన పిల్లలు బాగుండాలి. తల్లిదండ్రులు అదే కోరుకుంటారు, మనం ఎలా ఉన్నా పర్లేదు మన పిల్లలు బాగుండాలి. మరి దేవుడు తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు కదా, మనకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు కదా మనల్ని, మన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నరచేతుల్లో నేను చెక్కున్నానని చెప్తాడు. అంత ప్రేమించే దేవుడు మనల్ని బాగు చేయడానికి ఇచ్చిన వాక్యాన్ని ఎవరైనా కలిపి చేర్పుతుంటే ఆయనకి ఎంత బాధగా ఉంటుంది? మరి చాలా బాధగా ఉంటుంది. అందుకే వాక్యంతో మనం కడగబడాలి తప్ప వాక్యానికి అడ్డుపడే విధంగా మనం ఉండకూడదు. వాక్యం అనేది మనల్ని మనం కడుక్కోవడానికి ఇచ్చాడు. ఉదక స్నానం అంటాడు దాన్ని ఎపిసి పత్రికలో. ఉదక స్నానము అంటే మలినమైపోయిన మానవ జీవితాన్ని కడగటానికి దేవుడు వాక్యాన్ని ఇస్తే, ఆ వాక్యాన్ని కలిపి చేర్పి ప్రజలకు ఉపదేశించడం అంటే, వాక్యాన్ని కలిపి చేర్పడం అంటే, బైబిల్ని ఎవడేం చేయలేడు, ఇందులో ఉన్న వాక్యాన్ని ఎవడేం చేయలేడు, దీన్ని తీసుకొని ప్రజల హృదయాలలోనికి పంపించే క్రమంలో చేస్తాడు కల్తీ. అంటే కంపెనీలో కల్తీ లేదు, అది గుర్తుపెట్టుకోండి. కంపెనీలో లేదు కల్తీ, కంపెనీ నుంచి వచ్చిన ప్రొడక్ట్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే క్రమంలో మధ్యలో చేసేదే కల్తీ. అంటే హృదయంలోనికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చేసేదే కల్తీ. అలా కల్తీ చేసేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, సమాజంలో, సేవకుల్లో, విశ్వాసుల్లో. సో కాబట్టి ఆ కల్తీని దేవుడు చాలా భయంకరమైనటువంటి శాపంగాను ద్రోహంగాను పరిగణిస్తున్నాడు. ఆ కల్తీని దేవుడు ఇష్టపడట్లా. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం చూస్తే
దేవుని మాట అంటే మాటే, దాన్ని ఇంకా అడ్డుపడడానికి వీల్లేదు. చూద్దాం, ఒక సందర్భం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. దేవుని మాట అంటే మాటే, దానికి అడ్డుపడడానికి వీల్లేదు అనే విధంగా యోబు గ్రంథం 9:12 ఒకసారి చదువుదాం. యోబు గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యోబు గ్రంథం 9:12 త్వర త్వరగా చదవండి. యోబు గ్రంథం 9:12 ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నువ్వేం చేస్తున్నావని ఆయనను అడగ తగినవాడెవడు? ఇది రైటే కదా. ఆయన సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, ఆయనకు నచ్చింది చేస్తారు. నువ్వెవరు మధ్యలో అడ్డగించడానికి, నేనెవరు మధ్యలో అడ్డగించడానికి, మనం సరిపోతాం ఆయనకు చెప్పడానికి? ఆయనకు ఆలోచన చెప్పేంతటి శక్తివంతుడా మానవుడు? ఆయనకు బుద్ధి నేర్పేటంతటి శక్తివంతుడా మానవుడు? ఆయనకు జ్ఞానం నేర్పేటంతటి శక్తివంతుడా మానవుడు? కాదు కదా. ఆయన దగ్గర నేర్చుకొనవలసిన వారమే తప్ప ఆయనకు నేర్పించే వారము కాదు. ఆయన మాటకు లోబడవలసిన వారమే తప్ప ఆయన మాటకు అడ్డుపడగలిగే సామర్థ్యం మన దగ్గర లేదు. అదే యోబు గారు వివరిస్తూ అంటున్నారు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? తుఫాన్ వస్తుంది, నీ గడ్డిమేడి తీసుకెళ్ళిపోద్ది, తగు పెట్టగలవా? తగు, తుఫాన్ వచ్చి నీ ఇంటి కప్పు ఎగిరిపోద్ది, కేసు ఏమైనా వేయగలవా? తుఫాన్ వచ్చి చెట్టు ఇరిగి నీ కారు మీద పడిపోయి కారు మొత్తం కొత్త కారు ధ్వంసం అయిపోద్ది, ఎవరి మీద కేసేస్తాం? చెట్టు మీద వేస్తావా? మరి ఏమైనా చేయగలవా? ఏమీ చేయలేం. అర్థమవుతుందా? ప్రకృతినే మనం ఏమీ చేయలేం, ప్రకృతినే మనం ఏమీ కాదని అనలేం. అంటే ప్రకృతి కంటే కూడా ఎవరు శక్తివంతుడు? దేవుడు శక్తివంతుడు. ఎందుకు ప్రకృతి కంటే దేవుడు శక్తివంతుడు అని నేను అంటున్నానంటే, సమస్త ప్రకృతిని నడిపిస్తున్నవాడు ఎవరు? దేవుడు. సమస్త ప్రకృతిని ఆయన కనుసన్నల్లో నడిపిస్తున్నాడు ఆయన. మనం దేవుణ్ణి ఏమనగలం? ఆయన ఇష్టం. ఎందుకు ఆయన ఇష్టం అంటున్నానంటే, ఆయన మానవుని వంటి వాడు కాదు. నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, ఉత్తముడు. ఆయన కార్యములన్నీ నీతిగా ఉంటాయి. ఆయన తీర్పులు ఉత్తమమైనవి, ఆయన మాటలు ఉత్తమమైనవి, ఆయన కార్యములు అతి గంభీరమైనవి. మానవుడు తప్పు పట్టలేనంత శక్తివంతమైన స్థితిలో దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క పనులు ఉంటాయి. ఇది మనకు బాగా అర్థమైతే, ఈ యోబు గారు చెప్పినట్టుగా ఆయన్ని అడ్డగించడం ఎవరి వల్ల కాదు అనేది మనం నేర్చుకున్నాం కదా. కానీ ఒకనొక సందర్భంలో ఒక భక్తుడు ఆయనకు అడ్డం వెళ్ళాడు. మరి ఒక భక్తుడు ఆయనకు అడ్డం వెళ్ళాడు. అంటే అడ్డం వెళ్ళడం అంటే ఏ కాన్సెప్ట్లో మనం దాన్ని అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూస్తే, కీర్తనల గ్రంథం 106 23 చూద్దాం. అప్పుడు ఆయన ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అయ్యారంటే, తండ్రి అయిన దేవుడు, 21 చదివితే మనకు అర్థమవుతుంది. ఐగుప్తులో గొప్ప కార్యములు, హాము దేశములో ఆశ్చర్యకార్యములు, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంటే మర్చిపోయారు వాళ్ళు. అంటే మేలులు పొందుకొని కృతజ్ఞులుగా ఉండవలసింది పోయి కృతజ్ఞులుగా మారారు. ఎప్పుడైతే కృతజ్ఞులుగా మారారో ఆయన కోపం వచ్చింది. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనను, అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను అని వ్రాయబడింది. చూడండి, ఇక్కడ యోబు గారు ఏమంటున్నారు? దేవుని అడ్డగింపగలవాడేవాడు అంటున్నారు. అన్నారా లేదా? అదే సందర్భాన్ని అక్కడ కాపీ పేస్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇదే సందర్భాన్ని కాపీ పేస్ట్ చేసుకుని రెండూ పక్క పక్కన పేస్ట్ చేసి చూసామనుకోండి, ఏమర్థమవుతుంది మనకి? ఆయన అడ్డగింపగలవాడెవడు అని అక్కడ యోబు గారు చెప్తుంటే, నేను అడ్గించాను కదా అని మోషే గారు అన్నారనుకోండి, మనకేమనిపిస్తుంది ఇప్పుడు? యోబు గారు అడ్డగించగలేరు అంటున్నారు, మోషే గారు అడ్గించారు కదా అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అడ్డగించడం అంటే అదా, అడ్డుపడెను, అడ్డగించెను, అడ్డగింపగలవాడెవడు అన్న సందర్భాన్ని, ఇక్కడ అడ్డుపడ్డాడు అన్న సందర్భాన్ని రెండు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే,
పదాలు రెండు ఒకేలా కనబడుతున్నప్పటికీ అర్థాలు ఒకలాంటివి కావు. ఈ సందర్భం ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు మనం కీర్తనల గ్రంథంలో చదువుకున్నటువంటి సందర్భం ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచితిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, నాకు అడ్డము రాకు, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారి కంటే బలముగల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా అంటున్నాడు ఇక్కడ మోషే గారు. నాకు అడ్డం రాకు మోషే, ఆయన అడ్డగింపగలవాడు ఎవడు అనేది చదువుకున్నాం. ఇక్కడ దేవుడే నాకు అడ్డం రాకని మోషేకి చెప్పినట్టుగా మనకు కనబడుతోంది. కీర్తనల గ్రంథంలో ఆయన అడ్డుపడ్డాడు అన్న సందర్భాన్ని కూడా కీర్తనకారుడు అక్కడ మనకి రాసినట్టుగా మనకు కనబడుతోంది. మోషే గారు అడ్డుపడ్డారు అన్నట్టుగా. ఇప్పుడు రెండు సందర్భాలు మనం పక్కపక్కన పెట్టుకుంటే మనం మీకు ఏమర్థమైంది చెప్పండి. అడ్డుపడ్డం, అడ్డగించడం అంటే యోబు గారు చెప్పే విధానం ఏంటంటే, దేవుడు తలుచుకుంటే, ఆయన నిర్ణయం తీసేసుకుంటే, అంటే ఆయన శిక్ష విధించాలనుకుంటే అడ్డగింపగలవాడు ఎవడో, నిర్ణయం ఆయనది. ఇప్పుడు మోషే గారు వచ్చి మరి అడ్డగించారు కదా అని అంటే, సందర్భానుసారంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మోషే గారు కమాండింగ్ చేసి ఆయన అడ్డగించలా. అర్థమైందా? అంటే ఎదుర్కొని అడ్డగించలా, ఎదుర్కొని అక్కడ అడ్డగించడం. యోబు గారు మాట్లాడుతున్న సందర్భంలో దేవునితో పోరాడో లేకపోతే దేవుణ్ణి ఎదుర్కొనో లేకపోతే దేవుణ్ణి గెలిచో అది ఆపటం. అర్థమైందా? అది యోబు గారు చెప్తున్నటువంటి సందర్భం. అంటే దేవునితో పోరాడి గెలిచి ఆయన అడ్డగించగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. లేదా దేవునికి అడ్డుగా నిలబడి, దేవునికి ఎదురుగా నిలబడి ఆయనతో యుద్ధం చేసి ఒక రకంగా ఆయన జయించి విజయకేతనాన్ని ఎగరవేయగలిగే సామర్థ్యం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన కోపాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం ఈ భూమి మీద ఎవరికి లేదు. అది ఆయన ఉగ్రత దినంలో ఆయన ఎలా ఉంటారు, ఎంత ప్రచండంగా ఆయన తీర్పులు ఉండబోతున్నాయి, అది ఆయనకు మాత్రమే తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. మరి ఇక్కడ మోషే గారు చేసింది ప్లీజింగ్ మెథడ్ అంటారు దాన్ని. ప్లీజింగ్ మెథడ్, కమాండింగ్ మెథడ్ కాదు అది, ప్లీజింగ్ మెథడ్. అంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకొని కనికరం కోసం ఎదురు చూసి ప్రార్థించి వినతి పత్రం సమర్పించి విజ్ఞాపన తెలియజేసి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటే, ఆ విధంగా అడ్డుపడితే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఈ సందర్భం వేరు, ఆ సందర్భం వేరు, రెండు ఒకలాంటి సందర్భాలు కావు. యోబు గారు చెప్తున్నదేమో డేర్గా వెళ్ళి దేవుణ్ణి ఎదుర్కొని ఆయనతో పోరాడి నువ్వు అడ్డగించగలవా అది. సో చాలామంది పదాలకున్న వేదం తెలియక వాక్యం ఏంటండి ఇలా ఒకే సందర్భాలు రెండేసి విధాలుగా చెప్తోంది అని అనుకుంటూ ఉంటారు. వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదు, వాక్యం ఎప్పుడు కరెక్ట్గానే చెప్తుంది. మనం అర్థం చేసుకోవటంలోనే తేడా. అడ్డుపడిను, అడ్డగించగలవాడెవడు, రెండు ఒకటే పదాలు కానీ వేరువేరు అర్థాలు, వేరువేరు సందర్భాలు, వేరువేరు భావాలు. రైట్. ఇప్పుడు మనం ఈ టాపిక్ లోపలికి వెళితే, దేవుణ్ణి అడ్డగించటం అని అనగానే, వాక్యానికి అడ్డుపడటం అని అనగానే, మోషే గారు కరెక్ట్ వేలో అడ్డుపడ్డారు. వాళ్ళకు ఒక అవకాశం ఇప్పించేటప్పుడు చూడండి, మీ పిల్లలు ఏదో పెంట పని చేస్తారు, ఆ పని మంచి పని కాదు. యాక్చువల్లీ నాన్న ఇంటికి వచ్చే సమయానికి కొత్తగా కొనుక్కున్న సోనీ టీవీ పగలగొట్టేశాడు అనుకోండి పిల్లాడు, అది ఓ 100,000, 150,000, 2,00,000 అనుకోండి రేటు, దాన్ని పిల్లాడు పగలగొట్టేశాడు. నాన్న అసలే చండశాసనుడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంట్లో అమ్మ యాకోబు తల్లిలాగా జాగ్రత్తగా మంతనాలు మొదలెడుతుంది. అప్పుడే ఇంటికి వస్తే వీడిని చెత్త కొట్టి చావగొట్టేస్తారేమో, ఈ టీవీ గురించి ఏమనేస్తారో ఏంటో, దీనికి ఇప్పుడు ఏం చెప్పాలి, ఈయన కోపాన్ని ఎలా చల్లార్చాలి, ఈయనకి ఎలా అడ్డుపడాలి, పిల్లాడికి ఏం జరగకుండా ఎలా కాపాడుకోవాలి తల్లి. సో అలా అని మూర్ఖుడైనా అందరు తండ్రులు అంత మూర్ఖంగా ఉండరు, ఎక్కడో ఒకడు ఉంటాడు అరా కొర, టీవీ కోసం పిల్లాడిని చంపేసుకుంటావా, టీవీ కోసం పాపను చంపేసుకుంటావా. ఇంక మూర్ఖుడైన తండ్రి అయితే ఇంక మాట ఏండో,
కానీ కొంచెం ఆలోచించగలిగే తండ్రి అంటే ఏదో కొంచెం భయం చెప్తాడు, కానీ మరీ అంత క్రూరంగా ఒళ్ళు వాచిపోయేలాగా లేకపోతే అవయవాలన్నీ విరిగిపోయేలాగా ఎముకలు ఇరిగిపోయేలాగా కొట్టేశాడంటే అడుగు మూర్ఖుడు అయి ఉండాలి, జ్ఞానవంతుడు కాదు. ఒకవేళ అలా కొట్టేస్తే మళ్ళీ రేపు పొద్దున హాస్పిటల్ బిల్లు ఇంకో 3 లక్షలు అవుతుంది, దాని బదులు ఇంకో టీవీ కొనుక్కు తెచ్చిపెట్టుకోవచ్చు కదా. దాని బదులు భయం చెప్పాలి, ఏదో కొంచెం మాటలతో భయం చెప్పాలి. సరే ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, అలాంటి తండ్రి ఉన్నప్పుడు ఏదో విధంగా ఈ తండ్రిని శాంతపరచాలి. తప్పైతే జరిగిపోయింది, పిల్లాడైతే ఏం చేశాడు, తప్పు చేసేసాడు, ఇప్పుడు తండ్రిని ఏం చేయాలి, శాంతపరచాలి. శాంతపరచడానికి తల్లి ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే మోషే గారు వీళ్ళు బుద్ధి గడ్డితిని తప్పు చేశారు ప్రభువా అని తండ్రిని శాంతపరచడానికి మోషే గారు అడ్డుపడి బ్రతిమలాడి ఏదో విధంగా దేవుడు వాళ్ళని నశింపజేయకుండా ఆయన కరుణ వాళ్ళ పట్ల వచ్చేలాగా శిక్ష తగ్గించే విధంగా ఆయన మధ్యలో మధ్యవర్తిగా ఒక రకంగా రికమెండేషన్, ఒక రకంగా ప్రాధేయపడటం. ఇలా అబ్రహాం గారు కూడా చేశారు. ఎక్కడ సొదొమ గొమొర్రాల మీద అగ్నివర్షాలు అగ్నిగంధకాలు కురిపింపబడే సమయంలో లోతు కుటుంబం అక్కడ ఉందని ఎరిగినటువంటి అబ్రహాం గారు బ్రతిమలాడతారు దేవుణ్ణి, ప్రభు అక్కడ ఒక 50 మంది ఉంటే వదిలేస్తావు ప్రభువా, ప్రభు 10 మంది తగ్గుతారేమో ప్రభా, మరి వదిలేస్తావు ప్రభా, ప్లీజ్ ప్రభువా, ధూళి వంటి వాడిను నీ దగ్గర మాట్లాడడానికి కూడా నాకు అర్హత లేదు, నీ ముందు నేను ఎంత ప్రభా మాట్లాడడానికి, కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే ప్రభువా ప్లీజ్ ప్రభువా ఏమైనా తగ్గిస్తావా ప్రభువా, వదిలేస్తావా ప్రభువా, రిక్వెస్ట్ చేసుకుంటారు. అది రిక్వెస్ట్. అప్పుడు ప్రభు అంటారు, సరే అబ్రహామా నీ గురించి, నీ గురించి నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వు అన్నట్టే అక్కడ అలా ఎవరైనా ఉంటే నేను చూస్తాను, నా మనసు మార్చుకొని ఆ ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా ఆపుతాను, నువ్వు చూడు ఏమైనా ఉంటే చూడు. కానీ ఉన్నారా ఎవరైనా? ఎవరు లేరు, ఎవరు లేరు. సో దానివల్ల ఈ అడ్డుపడటం లేదా అడ్డుకోవడం ఈ రెండు సందర్భాలలో మనకు క్లారిటీ వచ్చింది. మూడో సందర్భం వాక్యానికి అడ్డుపడటం. వాక్యానికి అడ్డుపడటం అనగానే ఒక పవిత్రమైన కార్యం జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డగించడానికి ట్రై చేయడం. చాలామంది కలిపి చేరిపేవాళ్ళు వాక్యానికి అడ్డుపడుతున్నట్టే, సువార్తను అడ్డుకునేవాళ్ళు వాక్యానికి అడ్డుపడుతున్నట్టే, లేదా సత్యాన్ని ఆటంకపరిచేవాళ్ళు కూడా వాక్యానికి అడ్డుపడుతున్నట్టే, ఇలాంటి బ్యాచ్ చాలామంది ఉంటారు. సో వాళ్ళ గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, లోకాసువార్త 11:52 ఒకసారి చూద్దాం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుపోయారు. మీరేం చేశారు? జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుపోయారు. మీరు లోపల ప్రవేశించరు, ప్రవేశించు వారిని కూడా మీరేం చేస్తారట, అడ్డగిస్తారు. దాన్ని దేవుడు భయంకరమైన పాపంగా ఎంచాడు. జాగ్రత్తగా ఆలోచించండి, దేవుడు దాన్ని ఎలా ఎంచాడు? ఒక భయానకమైన పాపంగా పరిగణిస్తున్నాడు. ఎందుకు దాన్ని పాపంగా పరిగణిస్తున్నాడంటే, సత్యములోనికి వెళ్ళే వారిని ఎప్పుడూ మనం అడ్డగించకూడదు, సత్యమునకు చేరువవుతున్న వారిని మనం అడ్డగించకూడదు. అలా అడ్డగిస్తే ఆత్మల రక్షణ కొరకు కానీ ఆత్మల సంపాదన కొరకు కానీ మనం అడ్డుబండలుగా మారితే అది మనకి శాపమే తప్ప దీవెన కాదు. వాక్యాన్ని కలిపి చెరపటం అడ్డవేయడమే, సత్యాన్ని అడ్డుకోవడం అడ్డవేయడమే. ఒక సహోదరుడు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరిని మీరు అడ్డుకుంటే, ఈ చిన్నవాణిలో ఒకరిని మీరు ఆటంకపరిస్తే, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి పడవేయబడుట వానికి మేలు అంటాడు, అంతేనా? కాబట్టి ఆటంకపరచడం అనే పని మన జీవితాలలో ఎప్పుడూ జరగటానికి వీల్లేదు. ఆటంకపరచడం అనేది మన బ్రతుకుల్లో జరగటానికి వీల్లేదు. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఇక ఆ సందర్భాన్ని మనం చూస్తుంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేసేవారంటే, యేసుక్రీస్తు ప్రభువారి మాటలు విననివ్వకుండా ప్రజలను ఆపేవారు. యేసు ప్రభువారిని ఎలా చూపించేవారంటే ప్రజలకి, అతను బోధ వింటున్నారా మీరు, అతను దయ్యం పట్టినోడు, అతను మంచోడు కాదు, అతడు చెడ్డ బోధకుడు, అతడు దుర్మార్గుడు,
అతడు బయల్జెబూలు వలన అధికారము పొందిన వాడై ఈ కార్యములు చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు మాటలు మీరు వినకండి, యేసుక్రీస్తు బోధలు మీరు వినకండి. ఆ బోధలు మంచి బోధలు కాదు, ఆ బోధలు యథార్థమైన బోధలు కాదు. ఇలా ప్రజల్ని మ్యానిపులేట్ చేసేవారు. అలా చాలామందిని ప్రభుకు దూరం చేయడానికి ట్రై చేశారు, ప్రభుకు దూరం చేశారు కూడా. అందులో వాళ్ళు కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అందుకే సిలువు దగ్గరికి వెళ్ళే సమయంలో చాలామంది ప్రభుకు దూరం అయ్యారు. దానికి కారణం శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రభు యొక్క బోధను ప్రజల్లోనికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. తద్వారా వారి మీదకు వచ్చిందే శాపం. అడ్డు పడకూడదు. వాక్యం అనేది మనల్ని మనం కడుక్కోవటానికి. మనం అడ్డుపడకూడదు. మరలా నిన్ను నువ్వు కడుక్కోకపోగా ఇంకొకరిని కూడా కడగనే ఒకరిని ఏం చేస్తున్నావు? అడ్డుపడుతున్నావు. అది చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు? అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమనే తాళపు చెవిని ఎత్తుపోయారు. మీరు మీరు ప్రవేశించరు. అంటే అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదన్నట్టు మీరు ప్రవేశించరు. ప్రవేశిద్దాం అనుకునేవాడిని కూడా ప్రవేశించనివ్వరు. మీరు అడ్డగిస్తారు వాళ్ళని. ఈరోజు కూడా సత్యాన్ని అడ్డగించేవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. నిజం, సత్యాన్ని అడ్డగించేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ బోధే కరెక్ట్ అంటారు. అది అబద్ధమైనా సరే, అది వాక్య విరుద్ధంగా ఉన్నా సరే, అది అజ్ఞాన సంబంధమైనదైనా సరే, వాళ్ళకు అనుకూలంగా దాన్ని మలుచుకుంటారు. వాళ్ళకు అనుకూలంగా దాన్ని తిప్పుకుంటారు. అలా తిప్పుకొని మనం ఏమైనా సత్యంలోనికి వెళ్ళి ఆ బోధ వింటున్నాం అనుకోండి, అర్రే మీరు అక్కడికి వెళ్తున్నారా, ఆ బోధ కరెక్ట్ కదే, ఆ బోధ వింటే మీరు నాశనం అయిపోతారు, ఆ బోధ వింటే మీరు పాడైపోతారు, ఈ బోధే రైట్ అంటారు. అలా సత్యానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునే గుంపు కూడా ఉంది. మరి వాళ్ళని ఏమనాలి? మీరు ప్రవేశించరు, ప్రవేశించి వారిని కూడా ఏం చేయరు, ప్రవేశింపనీయరు. చేతనైతే ఒక మనిషిని రక్షించు, భక్షించకు. చేతనైతే ఒక మనిషిని నిలబెట్టు, పడగొట్టకు. చేతనైతే ఒక మనిషిని కాపాడు, నాశనం చేయకు. నువ్వు బతికేది ఎంతో కాలం బతకో, కొద్ది కాలమే మన జీవితం. నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎంత గనుడివైనా, నువ్వు ఎంత ఉత్తముడివైనా, నువ్వెంత ఆకాశ మహాకాశాలకు పైకి ఎక్కిపోయి నిలబడ్డానని అనుకుంటున్నవాడవైనా సరే, ఈ జీవితం అల్పమైనది, స్వల్పమైనది. కొంతకాలమే ఈ భూమి మీద నీ చిత్రం కనబడుతోంది, నీ చిత్రపటం కనబడుతుంది. ఆ తర్వాత నీ చిత్రం సమసిపోతుంది, చిత్రపటాలలోనికి నువ్వు కూడా ఎక్కిపోతావు. ఉండవు. ఈరోజు ఫోటోల్లో ఉన్నవాళ్ళందరూ ఒకప్పుడు శరీరాలతో ఉన్నవాళ్ళే. ఈరోజు శరీరాలు లేవు, కేవలం ఫోటోలు మిగిలిపోయాయి. అలాగే ఈరోజు శరీరాల్లో ఉన్న మనం కూడా ఒకరోజు ఎందులోకి వెళ్ళి మిగిలిపోతాం? ఫోటోల్లోకి వెళ్ళి మిగిలిపోతాం, గోడలకు అంటుకుపోతాం. కాబట్టి ఒక మనిషిని మనకి చేతనైతే కాపాడాలి, చేతనైతే దేవుడికి దగ్గర చేయాలి, సఖ్యమైతే దేవునికి దేవునితో సమాధానపడమని ప్రేరేపించాలి. అంతేగాని ఆ మనిషిని ఆటంకపరచకూడదు. నువ్వు వెళ్ళకో, నువ్వు వినకో, మనకు వద్దు, నీకు సత్యం ఎందుకు, ఏ సరిపోదా, నేను చెప్తున్నాను కదా, నా చాలదా, అంటే జనాన్ని తమ దగ్గర నిలబెట్టుకోవడానికి చేసేటువంటి చీప్ ట్రిక్స్ ఇవి. తప్పది. ఒక మనిషి దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా అక్షయాహారాన్ని భుజించాలి తప్ప ఆ మనిషిని కట్టేసి కొట్టే స్థితిలో మనం ఉండకూడదు. ఇది నిజం. ఎందుకంటే అలా ఉంటే రేపొద్దున తీర్పు దినాన మనం ఏం చేయాలి, లెక్క చెప్పుకోవాలి. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకులు తీవ్రమైన వేదనలోనికి, వేదనకరమైన స్థలానికి వెళ్ళారు వాళ్ళు, అందులో డౌట్ లేదు. పిలాత్ అంటాడు, వాళ్ళ భార్య మాట విని కొంచెం బుద్ధి తెచ్చుకొని చేతులు కడుక్కుంటాడు సూర్యదేవుని ఎదుట. యెహోవా ఎదుట కాదు పిలాత్ చేతులు కడుక్కున్నది. ఎందుకంటే యెహోవాను పిలాత్ నమ్మడు. మరి ఎవరిది, ఎవరు ఎదుట కడుక్కున్నాడు చేతులు? సూర్యదేవుడు, రోమన్ల దైవం. ఆ సూర్యదేవుడు ఎదుట కడుక్కున్నాడు చేతులు. బాబో ఈ పాపంలో నాకు వాటా లేదు, ఆ భీతైనా ఉంది అతనికి అన్యుడైనప్పటికీ. కనీసం ఆ పాప భీతైనా, ఆ దైవ భీతైనా అతని బ్రతుకులు కనబడుతుంది. ఇవి ఈ దౌర్భాగ్యులైన యువత జాతికి అది కూడా లేదు. అది కూడా లేక వాళ్ళు ఏం చేస్తారంటే, మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక, ఇతను మాత్రం చంపే అంటారు. శాపం తెచ్చుకునే పనులు తప్ప ఆశీర్వాదకరమైన పనులు ఏమీ కావు ఇవి. నువ్వేం సాధిస్తావు వాక్యాన్ని కట్టుకుని? వాక్యం వినకుండా అడ్డుపడి నువ్వేం సాధిస్తావు? చాలామంది అలాగే ఉంటారు. ఒక మనిషిని ఏదో విధంగా చెడ్డ చేసి అతడు చెప్పే వాక్యాన్ని ఇతరులు విననివ్వకుండా చేయాలి. కళ్ళు, కుళ్ళు, అసూయ, ద్వేషం, అంతకుమించి ఏమీ లేదు వీళ్ళలో. పో నువ్వేమైనా చెప్పగలవా?
చెప్పలేవు. అతను పాటలు వింటున్నారా? ఆ పాటలు మంచివి కావు, వినకండి. ఏ వినకూడదు ఆ పాటలు? మనం ఎందుకు వినకూడదు? అందులో సత్యం లేదా? ఉంది. కానీ పలానోడు రాశాడు కాబట్టి మీరు వినకండి. ఏం సాధించావు? ఓ నువ్వు రాయగలవలాగా, నువ్వు రాయలేవు కానీ ఇతరులు ఎదటోళ్ళకి మాత్రం ఏం చెప్తావు? అవి వినకండి, అవి చూడకండి, అవి నేర్చుకోకండి, అక్కడికి వెళ్ళకండి. ఏం సాధిస్తున్నారు దీనివల్ల? ఆనాటి శాస్త్రుల పరిచయల సంతతి ఇది, ఆనాటి ధర్మశాస్త్రోపదేశకుల సంతతి. ఇలాంటి అజ్ఞాన సంబంధమైన పనులు చేయకూడదు. ఒక మనిషిని చేతనైతే దేవుడికి దగ్గర చేయి, దూరం చేయకు. అది నీకు దీవెన కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు. నిజంగా ఒక మనిషిని దగ్గర చేయి దేవునికి, నీకు ఎంత దీవెనో నీకు ఎంత ఆశీర్వాదమో నీ బ్రతుకులో చూడు తెలుస్తుంది. ఒక ఆత్మను రక్షిస్తేనట పరలోకంలో ఉన్న తండ్రికి గొప్ప సంతోషం అట ఆయన దూతలేదుట. అందుకే నిజంగా ఒక ఆత్మకి ఎంత సంతోషం అయితే 10 ఆత్మల్ని మనం దేవుని సన్నిధికి నడిపించామనుకోండి, ఎంత గొప్ప ధన్యత అది. ఒక 10 మందిని మనం దేవుని సన్నిధికి తీసుకొచ్చి కూర్చుండబెట్టి వాక్యం వినిపింపజేసామనుకోండి, ఎంత గొప్ప ధన్యత అది. వారిని దేవుని తట్టు తిప్పగలిగే శక్తివంతమైన సాధనాలుగా మనం మారి మార్చి అలాంటి మంచి కార్యం చేస్తే అది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి అది. అది మానేసి వ్యర్థమైన వాటి కోసం, వ్యర్థమైన ఆలోచనలతో వాక్యానికి అడ్డుపడే స్థితిలో మనం ఒకవేళ ఉంటే దానికి తగిన మూల్యాన్ని ఏదో ఒకరోజు చెల్లించుకోక తప్పదు. ఏదో ఒకరోజు తప్పక ఆ మూల్యాన్ని చెల్లించుకోవాలి. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు అపోస్తలుల కార్యాల్లో కూడా. అపోస్తలుల కార్యాలు 13:6 వారు ఆ ద్వీపమంతా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీవాడు అబద్ధ ప్రవక్త అయిన బరయేసు అని ఒక యూదుని చూచిరి. ఎవరట ఇతను? బరయేసు. యేసు, యేసు, బరయేసు. ఫ్రంట్ కొంచెం 2 అక్షరాలు కలిసే అంతే. అలాగనే ఆ యేసు, ఈ బరయేసు కొంచెం ఇంచుమించుగా ఆ యేసును ఫాలో అయ్యే బరయేసు అనుకోకండి. అర్థమైందా? యేసును ఫాలో అయ్యే బరయేసు కాదు, ఈ బరయేసు నకిలీవాడు, గారడివాడట. 2 ఏమని రాయబడింది అతని గురించి? అబద్ధ ప్రవక్త అని వ్రాయబడింది. ఇతడు కూడా ఎవరట? యూదుడే. బరయేసు అని ఒక యూదుని చూచిరి. వీడు అబద్ధ ప్రవక్త, గారడీవాడు, దేవుని సంబంధి కాదు. అప్పుడప్పుడు చూడండి, ఏదైనా బ్రాండెడ్ కంపెనీ ఉందనుకోండి, దాన్ని మోసం చేయడానికి చిన్న అక్షరం మార్చి పేరు పెట్టేసుకుంటారు. పెడతారా? పెట్టరా? మొన్న ఏదో ఒక డ్రింక్ పేరు చూశాను. మామూలుగా లిమ్కా అనేది బాగా పాపులర్ డ్రింక్ కదా, లిమ్కా బాగా పాపులర్ అయిపోయిన డ్రింక్, అది ఎక్కువ తాగుతారు. ఎల్ఐఎంసిఏ కదా, ఎల్ఐఎంసిఏ. ఇడేం చేశారంటే ఎల్ఎంఐసిఏ అని పెట్టాడు. అదే రంగు, అదే మోరు, అదే విధంగా ఉంటుంది చూడడానికి. ఎల్ఎంఐసిఏ మనం ఏమని చదవాలి దాన్ని? ఎల్ సైలెంట్ అయితే మిక్క, ఎల్తో అయితే కష్టమే, నోరు తిరగదు కదా. అంత తెలివిగా మోసం చేస్తున్నట్టు చూడగానే లెమ్క అనుకుని దాగేయాలన్నమాట. అలాగా యేసు బరయేసు అన్నట్టు ఇది ఒక అబద్ధ ప్రవక్త, యూదుడే. ఆయన యేసు అయితే నేను బరయేసునండి, 2 అక్షరాలు ఎక్కువ అన్నాడు అనుకో, మనం ఏమంటాం? అబ్బో 2 అక్షరాలు ఈయనకి ఎక్కువ ఉండవు అనుకుంటాం. కానీ ఆయన పాదాల కంటిని మట్టికి కూడా ఈ బరయేసు అనేవాడు సరిపోడు. అయితే ఇడు ఏం చేస్తున్నాడట ఈ బరయేసు అనేవాడు? చూడండి, ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అనే అధిపతి యుద్ధం ఉన్నాడట. ఈ సెర్గి పౌలు వివేకము గలవాడే, అతని యుద్ధం ఉన్నాడు. అతడు బర్నబాను సౌలును అనగా పౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ అనగా గారడీవాడు ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగించాలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎక్కడి నుంచి తొలగించాలి? ఇప్పుడు విశ్వాసం నుంచి తొలగించాలి. ఈరోజు కూడా మీరు చాలామంది ట్రై చేస్తున్నారు చూడండి, ఫేస్బుక్లో మన పోస్టుల కింద కామెంట్లు పెడుతుంటారు, ఏదో విధంగా మనల్ని విశ్వాసం నుంచి తొలగించాలని కొంచెం పిచ్చి ప్రశ్నలన్నీ మనకు అడిగి, మీ యేసుప్రభు అలాగా, మీ యేసుప్రభు ఇలాగా, మీ దేవుడు అలా అన్నాడా, మీ దేవుడు ఇలా అన్నాడా, మీరు ఆయన్ని ఎందుకు నమ్మారు, మీ బైబిల్లో అలా ఉంది తెలుసా, మీ బైబిల్లో ఎలా ఉంది తెలుసా, మీరు అనవసరంగా నమ్మేశారు, మీరు అనవసరంగా వెంబడించేస్తున్నారు, అసలు యేసుప్రభు అనేవాడే చరిత్రలో లేడు, అదంతా మీరు సృష్టించేశారు, లేకపోతే ఎవరో సృష్టించేశారు, బైబిల్ ఎవరో మొన్న రాసేశారు,
ఇలా రకరకాల మాటలతో ఏదో విధంగా మనల్ని ఎక్కడి నుంచి తప్పించాలి? ఇప్పుడు విశ్వాసంలో నుంచి తప్పించాలి. ఏమొస్తుంది వాళ్ళకి? దైవకృప వస్తుందా? దేవుని దీవెన వస్తుందా? దేవుని ఆశీర్వాదం వస్తుందా? ఏవి రాదు. ఒకవేళ విశ్వాసంలో తప్పించబడితే వాళ్ళున్న చోటుకే మనం వెళ్ళాలి. వాళ్ళు ఏ చోటులో ఉన్నారు? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. దైవభీతి కలిగి బ్రతకట్లేదు వాళ్ళ వాళ్ళ మతాల్లో. వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన కార్యాలన్నీ చేసుకోవచ్చు. వాళ్ళకి నిరీక్షణ లేదు, దేవుడు గురించి భయం లేదు, భక్తి లేదు. ఆ మాట తీరులో బూతులు ఉంటాయి, ఆ భక్తిలో యథార్థత ఉండదు. దేవుని పేరు మీద ఇష్టం వచ్చిన కార్యాలన్నీ చేసుకుని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తుంటారు కదా. సో అవేమి పట్టించుకోకుండా మీ బైబిల్లో లోతు తన కుమార్తెలతో పాపం చేశాడు తెలుసా అంటాడు. అంతకంటే దరిద్రాలు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పాలి. అది చెప్పడానికి మన దగ్గర సరుకు ఉండదు కొంతమంది దగ్గర. అలా అని లోతేం మాకు దేవుడు కాదు. దేవుడు ఏమైనా చేస్తే చెప్పొచ్చు. లోతు మాకు దేవుడా? కాదే. దావీదేమైనా మనకు దేవుడా? కాదే. దావీదు కుమారుడేమైనా మనకు దేవుడా? తామారు విషయంలో తప్పు చేసినాడు మనకు దేవుడా? కాదే. అమ్నోను మనకేం దేవుళ్ళు కాదు. వీళ్ళు వాళ్ళు మానవులు, మనలాంటి మానవులు. వాళ్ళ చరిత్ర బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. దేవుడేమైనా తప్పు చేశాడా? మనకు అవి చూపించి ఏదో విధంగా ఇప్పుడు ఈ ఎలుమనేవాడు, గారడివాడు ఏం చేస్తాడంటే విశ్వాసం నుంచి మిమ్మల్ని తప్పించాలి. అది వాడి ఫైనల్ ఆలోచన. వాడి అల్టిమేట్ గోల్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ, మనల్ని అందరినీ విశ్వాసం నుంచి బయట తీసుకొచ్చేయాలి. ఏమొస్తుందంటే సాతానికి అదే సంతోషం. మరలా వెలుగులో నుంచి ఎక్కడికి పోవాలి? మనం చీకట్లోకి పోవాలి. కాబట్టి బీ కేర్ఫుల్. ఈ ఎలుమ లాంటి వాళ్ళు, గారడి వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు, చాలామంది సమాజంలో ఉన్నారు. వాళ్ళు ఏదో విధంగా మనల్ని విశ్వాసంలో నుంచి వైదొలిగింప చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ప్రయత్నం ఫలించకూడదంటే నువ్వు విశ్వాసం ముందు గట్టిగా నిలబడాలి. వాక్యంతో మనల్ని మనం కడుక్కోవాలి. వాడు వాక్యానికి అడ్డుపడదామని చూస్తున్నాడు. అడ్డుపడితే వాడే నాశనం అయిపోతాడు. వాక్యానికి అడ్డుపడకూడదు. అడ్డుపడ్డాడంటే వాడి జీవితం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. అందుకే వాక్యానికి భక్తులు ఎప్పుడూ అడ్డుపడలేదు. రోమపత్రిక మొదటి అధ్యాయం 18 వచనం ఒకసారి చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అన్నాడు. ఆ దీవెన కోపమా? దేవుని కోపానికి గురవుతారా వాళ్ళు? వాళ్ళు దీవెనకు గురికారు, దేవుని కోపానికి గురవుతారు. కాబట్టి వాక్యముతో మనల్ని మనం కడుక్కుందాం. మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి సోప్ ఎలా అవసరమో, మన ఆత్మీయ జీవితాన్ని శుభ్రం చేసుకోవడానికి కూడా ఏది అవసరం? వాక్యం అవసరం. అదే చెప్తాడు కొరింథీయులకు రాసిన 2:7 మొదటి వచనంలో, ఆ శరీరమునకు ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనల్ని మనం పవిత్రులనుగా చేసుకుందాం. మనల్ని మనమే పవిత్రులుగా చేసుకుందాం. దేంతో? వాక్యంతో. మనల్ని మనమే పవిత్రులుగా చేసుకుందాం. అడ్డగించి వాళ్ళు 100,000 రానివ్వండి. పౌలు గారు ఎలాగైతే ఆ బర్యేస్ అనేవాడిని నువ్వు గుడ్డివాడవైపోతావు అన్నాడు. సమస్త దుష్టత్వముతోనూ కపటముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా అంటాడు. సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. అతనికి వెంటనే గుడ్డితనం వచ్చేసింది. ఆ శాపానికి గురయ్యాడు. అంటే అడ్డగించటం వల్ల వచ్చింది ఏంటి చెప్పండి? చెప్పండి ఏంటి? శాపం. అడ్డగించటం వల్ల, వాక్యానికి అడ్డం పడటం వల్ల వచ్చేది శాపం. అదే వాక్యాన్ని ప్రకటించటం వల్ల వచ్చేది దీవెన. వాక్యంతో మనిషి జీవితాన్ని కడగటం వల్ల వచ్చేది దీవెన, ఆశీర్వాదం. వాక్యానికి ఒక మనిషిని దగ్గర చేయటం వల్ల వచ్చేది దీవెన, ఆశీర్వాదం. అందుకే మీ బ్రతుకులు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ ఎవరిని అడ్డగించకండి. సత్యానికి చేరువు చేయండి, దీవెన పొందుకోండి. సత్యాన్ని పరిచయం చేయండి, దీవెన పొందుకోండి. సత్యానికి దగ్గర చేయండి, దీవెన పొందుకోండి. ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపిస్తే కలిగే దీవెన, అది ఇహమందు పరమందు కూడా చాలా రెట్లుంటుంది. మర్చిపోకండి, దైవాశీర్వాదాలు పొందుకోవడం, దైవ దీవెనలు పొందుకోవడం మన జీవితంలో ముఖ్యం తప్ప
దైవోగ్రతకు పాత్రులవ్వటం మన జీవితంలో ముఖ్యం కాదు ప్రియులారా. ఇది బైబిల్ చరిత్ర. ఇంకా చెప్పాలంటే చాలా వచనాలు ఉన్నాయి ఇలా అడ్డుపడి నాశనం అయిపోయిన వాళ్ళ గురించి, ఇలా అడ్డు తగిలి నాశనం అయిపోయిన వాళ్ళ సంబంధించిన వచనాలు చాలా ఉన్నాయి. దేవునికి అడ్డం చెప్పడం, ఆయన వాక్యానికి అడ్డం చెప్పడం మనం సరిపోండి, మనం సరిపోం. ఆయన వాక్యం ప్రవహిస్తున్నప్పుడు మనం అడ్డుకట్టలు వేయకూడదు. ఆయన వాక్యం వెళుతున్నప్పుడు, ఆ హృదయాలలోనికి ప్రవహిస్తున్నప్పుడు మనం మీరు వినకండి, మీకు ఎందుకు, నాకంటే బాగా చెప్తాడా, నాకంటే బాగా చెప్పగలడా, నేను సరిపోనా, ఇలా ఉంటారు కొంతమంది. నో, దేవుని మాట దేవుని మాటే. ఆయన ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకుంటారు. అడ్డుకోవడానికి మనం సరిపోం. ఆయన ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా నిలబెట్టుకుంటారు. మనం అడ్డుకోవడానికి సరిపోం. ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం నువ్వు చేశావా, వాక్యాన్ని ఆపుతున్నట్టు లెక్క. అర్థమవుతుందా? వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారండి, ఏ వ్యాపారాలు అయినా సరే నా వ్యాపార పరిధిలోనికి నువ్వు రాకూడదురో అని అంటుంటారు. సరే, నువ్వు చచ్చిపోయాక, నువ్వు చచ్చిపోయాక ఎంతకాలం ఆపుతావు? నువ్వు బతుకున్నంతకాలం ఆపుతావు. చచ్చాక ఆపగలవా? వీధి కుక్కలకు ఉంటుందా జబ్బు? మా వీధిలోకి నువ్వు రాకూడదని కొత్త కుక్క వస్తే మొరుగుతుంటాయి. మనుషులు అండి మనం, కుక్కల మాదిరి తయారైతే ఎలా? మనం మనుషులు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని అడ్డుకోకండి. ఆ స్వభావం మనకు వద్దు. ఫ్రీగా వదిలేయడమే. మన ఇంట్లోకి వస్తే అది వేరే విషయం. మన ఇంట్లోకి రావట్లేదుగా, మన ఇంట్లోకి రాలేదుగా. సో కాబట్టి వాళ్ళు సత్యాన్ని ప్రకటించే వాళ్ళైతే మనం అడ్డుకోకూడదు. మరి ఎప్పుడు అడ్డుకోవాలి? అసత్యమైతేనే, కల్తీ అయితేనే ఖండించాలి. కల్తీ అయితే ఖండించాలి, కల్తీ కాకపోతే ఖండించకూడదు. కల్తీ అయితే ఖండించాలి. అపోస్తలు అదే చేశారు, ఇది కల్తీ, దేవుని వాక్యానుసారం కాదు, ఇది దేవుని వాక్యానుసారం కాదు. అది కూడా కడగడంలో భాగమే. ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము, అది కూడా కడగడంలో భాగమే. కానీ సత్యాన్ని అడ్డగిస్తే అది మనకే ప్రమాదం, మనకే శాపం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మూడు విషయాలు మీకు నేర్పించాను. ఒకటి, మీరు ఎవరు కట్టుబడకండి. రెండు, ఎవడైనా మీ విశ్వాసాన్ని అడ్డగిస్తుంటే పట్టించుకోకండి, మీరు జాగ్రత్తగా జాగరూకులై ఉండండి. అర్థమవుతుందా? లేకపోతే మిమ్మల్ని మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేయడానికి చూస్తారు, మిమ్మల్ని మాయ చేయడానికి చూస్తారు. మూడు, మోషే వలె దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా, ఆయన కరుణ వారి మీదకి వచ్చిలాగున మీరు మీ ప్రార్థనతోనో మీ వాక్య పరిచర్యతోనో మీరు కూడా అడ్డుపడండి. ఆ అడ్డుపడటం వేరు, ఈ అడ్డుపడటం వేరు. ఈ విషయాలన్నీ నేర్చుకుని మీ జీవితంలో ఆచరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇప్పటివరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేసినందుకు స్తోత్రం ప్రభువా. విత్తబడిన వాక్యం మీ పిల్లలందరూ హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక, విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని. అలాగే తండ్రి, ఈ రాజమండ్రిలో జరుగుతున్నటువంటి ఆరాధన ఇంకా విజయవంతంగా ఘనంగా అనేక మంది హృదయాలను ప్రభువా మీకు దగ్గర చేసే విధంగా జరుగునట్లు సహాయం చేయండి. మీ పిల్లలు అనేక మందిని సత్యానికి చేరువు చేస్తూ ఉండగా, ప్రతి ఒక్కరూ మీ సైనికుల వలె కష్టపడుతూ ఉండగా, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేసి అనేక మంది కుటుంబాలను ప్రభువా మీ సన్నిధి కాంతిలో నిలవబెట్టడానికి సహాయం చేయమని. ఈ భూమి మీద మేము బ్రతికున్నంతకాలం మిమ్మల్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ జీవించడానికి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ వెలుగులో మమ్మల్ని నడిపించమని. కరుణా సంపన్నుడైన మా కన్న తండ్రి, మీ కాపుదల, మీ కృప, మీ క్షేమము మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని. కష్టపడుతున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తుయేసువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.